చిత్తూరు జిల్లా రాజకీయాలు చూస్తే నారా, నల్లారి, గల్లా, పెద్దిరెడ్డి కుటుంబాల రాజకీయాలు, వారి వైరాలు ముందుగా గుర్తుకు వస్తాయి. జిల్లాలో బాబు స్వగ్రామం నారావారిపల్లె. ఇది చంద్రగిరి అసెంబ్లీ సెగ్మెంట్ లో ఉంది. 1952 నియోజకవర్గంగా ఏర్పడి తర్వాత తవనంపల్లి, బంగారుపాళ్యంలో విలీనమై ఓ సెగ్మెంట్ గా మారింది చంద్రగిరి. ప్రస్తుతం సీఎం గా ఉన్న చంద్రబాబు నాయుడు ఎస్వీ యూనివర్సిటీలో పిహెచ్డి చేస్తున్న సమయంలో రాజకీయాల్లోకి వచ్చారు. 1978 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఆయన ఎమ్మెల్యేగా నిలుచున్నారు. ఆయన మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఇక తర్వాత చంద్రగిరిలో రాజకీయాలు పలు టర్నింగ్లు తీసుకున్నాయి. పలు పార్టీల్లో నాయకుల వారసులు వారి కుటుంబాల ఎంట్రీలతో పొలిటికల్ హీట్ పెంచాయి. చిత్తూరు జిల్లాలో రాజకీయ కురువృద్ధుడు గల్లా రాజగోపాల్ నాయుడు ఇక్కడ తవరంపల్లి నుంచి 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. ఈ సెగ్మెంట్ లో చంద్రబాబు నాయుడు తమ్ముడు రామ్మూర్తి నాయుడు, అలాగే గల్లా అరుణకుమారి ప్రాతినిధ్యం వహించారు. 2009 ఎన్నికల్లో ఈ సెగ్మెంట్ నుంచి తెలుగుదేశం తరఫున ఆర్కే రోజా ఎమ్మెల్యేగా నిలబడ్డారు. ఇటు కాంగ్రెస్ తరఫున గల్లా అరుణ్ కుమారి పోటీ చేసి రోజాపై విజయం సాధించారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ నుంచి గల్లా కుటుంబం తెలుగుదేశం పార్టీలో చేరింది. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం తరఫున చంద్రగిరి నుంచి గల్లా అరుణ్ కుమారి పోటీ చేశారు. ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోటీ చేసి ఆమెపై విజయం సాధించారు. చంద్రగిరి సెగ్మెంట్ లో కమ్మారెడ్డి బీసీ ఓటర్ల సంఖ్య మెజారిటీగా ఉంటుంది. మొత్తం ఇక్కడ 2,62,000 మంది ఓటర్లు ఉన్నారు. ప్రస్తుతం ఈ సెగ్మెంట్ లో రాజకీయ పార్టీల బలాబలాలు చూసుకుంటే చంద్రగిరి మండలం మొదటిగా. ఈ మండలం తెలుగుదేశం కంచుకోటగా ఉండేది. కానీ ఈ 3 ఏళ్లలో వైసీపీ తన సత్తా చాటుకుంది. ఇక్కడ వైసీపీ తరపున మండలాధ్యక్షునిగా కొటాల చంద్రశేఖర్ రెడ్డి కొనసాగుతున్నారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి అంటూ ఉంటూ పార్టీని ముందుకు నడుపుతున్నారు ఆయన. ఇక మండలంలో తెలుగుదేశం తరపున గౌస్ బాషా మాజీ మండలాధ్యక్షుడిగా చురుకుగా ఉంటున్నారు. ఇక్కడ మరోపక్క అధికార పార్టీలోనే ధనుంజయ రెడ్డి, గల్లా యువసేనతో పార్టీలో కొనసాగుతున్నారు. కానీ వీరిద్దరి మధ్య వర్గపోరుతో తెలుగుదేశం పార్టీకి ఇక్కడ ఎదురుదెబ్బ తగులుతూ పార్టీ చతికిలబడుతోంది. అయినా ఇక్కడ 16 MPTCలకు గాను 11 MPTCలు గెలుచుకుంది వైసీపీ. అలాగే ఓ ZPTC తన ఖాతాలో వేసుకుంది. బాబు సొంత గ్రామం నారావారిపల్లె ఈ మండలంలోనే ఉంది. అయినా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది ఆ గ్రామం. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 70% ప్రజా మద్దతు ఉంది. అలాగే తెలుగుదేశానికి 30% ప్రజా మద్దతు ఉంది. పాకాల మండలానికి వస్తే ఈ సెగ్మెంట్ లో పాకాల ప్రధాన మండలం. ఇటు తెలుగుదేశం నాయకులు, వైసీపీ నాయకులు ప్రజా సేవలో ముందు ఉండడానికి తహతహలాడతారు ఈ మండలంలో. అయితే అధికారంలో తెలుగుదేశం పార్టీ ఉండడం, అసెంబ్లీ సెగ్మెంట్ కు గల్లా అరుణ్ కుమార్ ఇన్ఛార్జిగా ఉండడంతో ప్రోటోకాల్ తో సంబంధం లేకుండా పనులు చేస్తున్నారు. ఆమెకు అనేక పేర్లు కూడా వస్తున్నాయి ఈ ప్రజాసేవతో. అయితే ఇక్కడ వైసీపీ కంటే తెలుగుదేశానికే ఎక్కువ ప్రజా మద్దతు ఉంది. ఇక్కడ వచ్చే ఎన్నికల్లో టఫ్ వార్ జరగనుంది. ప్రస్తుత పార్టీ బలాబలాల ప్రకారం వచ్చే ఎన్నికల్లో ఈ మండలంలో టీడీపీకి 60% ప్రజా విశ్వసనీయత ఉంటే వైసీపీకి 40% ప్రజా మద్దతు మాత్రమే ఉంది. ఇక మరో మండలం ఎర్రావారిపాలెం. చంద్రగిరిలో కూడా ఎర్రావారిపాలెంలో వార్ వన్ సైడ్ గా జరిగేలా లేదు. ఇక్కడ కూడా వైసీపీ, తెలుగుదేశం పోటాపోటీగా వెళ్తున్నాయి. ముఖ్యంగా ఇక్కడ ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంతో తెలుగుదేశం పార్టీ, అటు గడప గడపకు వైసీపీ కార్యక్రమంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూసుకుపోయాయి. ఇటు తెలుగుదేశం నాయకులు కూడా గతంలో తక్కువ మెజార్టీ సాధించామని దాన్ని బీటౌట్ చేయాలనే తలంపుతో కష్టపడుతున్నారు. మరోవైపు వైసీపీ గత మెజార్టీని దాటాలని ఉత్సుకత ఉంది. ఇక్కడ వైసీపీ 50%, తెలుగుదేశానికి 50% క్రేజ్ ఉంది. ఇక రామచంద్రాపురం మండలం. రామచంద్రాపురం మండలంలో వైసీపీ, టీడీపీ పోటాపోటీగా ఉన్నాయి. ఈ మండలంలో వర్గపోరు లేకుండా ఇరు పార్టీలు జాగ్రత్త పడుతున్నాయి. అయితే ఇక్కడ కూడా పార్టీపై మైనస్ లేకుండా తెలుగుదేశం తరపున నిధులు, పనులను గల్లా అరుణ్ కుమారి చూస్తున్నారు అనే పేరు ఉంది. అయితే ఇటు వైసీపీ కూడా కావాలనే తమకు రావాల్సిన నిధులను, పనులను జరగకుండా సర్కార్ అడ్డుపడుతోంది అంటున్నారు. ఇక్కడ కూడా వచ్చే ఎన్నికల్లో టఫ్ వార్ జరగనుంది. అయినా ఇక్కడ టీడీపీకి 60% ప్రజల్లో క్రేజ్ ఉంటే వైసీపీకి కేవలం 40% మాత్రమే ప్రజా మద్దతు ఉంది. తిరుపతి రూరల్ మండలానికి వస్తే ఎమ్మెల్యేగా ఉన్న చెవిరెడ్డి సొంత మండలం ఇది. అసెంబ్లీ సెగ్మెంట్ లో ఏ ఎమ్మెల్యే అయినా ఈ మండలంపై కాస్త దృష్టి పెడతారు. మరీ ముఖ్యంగా గల్లా కుటుంబం కూడా ఇక్కడ ఫోకస్ చేసింది. అయినా ఈ మండలంలో వైసీపీ స్ట్రాంగ్ గానే ఉంది. తెలుగుదేశం కన్నా కాంగ్రెస్ రూలింగ్ నుంచి ఈ మండలంలో రాజశేఖర్ రెడ్డికి అభిమాన గణం ఎక్కువగా ఉంది. ఇక వారు అందరూ తనయుడు జగన్ వెంట, ఆయన పెట్టిన పార్టీ వెంటే నడిచారు. ఇక్కడ వచ్చే ఎన్నికల్లో వైసీపీకి రిజల్ట్ పాజిటివ్ గా ఉంటుందనే తెలుస్తోంది. ఇక్కడ 60% వైసీపీకి, 40% టీడీపీకి ఫేవర్ గా ఉన్నారు ప్రజలు. చిన్నగొట్టిగల్లు మండలానికి వస్తే ఈ మండలాన్ని చంద్రగిరి ప్రాంతంలో కీలకమైన ప్రాంతంగా చెప్పవచ్చు. ముఖ్యంగా ఇక్కడ వైసీపీ చాలా బలంగా ఉంది. వైసీపీ నవరత్నాలను గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పిలుపుతో ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లింది పార్టీ. ఈ మండలంలో తన దూకుడును చూపారు నాయకులు. ముఖ్యంగా ఇక్కడ తెలుగుదేశం నాయకుల కన్నా వైసీపీ కాస్త దూకుడుగా వెళ్తోంది. చిన్నగొట్టిగల్లులో వైసీపీకి సుమారు 50% ప్రజా మద్దతు ఉండగా మరో 50% తెలుగుదేశానికి ప్రజల నుంచి మద్దతుగా ఉంది. సెగ్మెంట్ లో ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉండడం వల్ల ఇక్కడ అభివృద్ధి కుంటుపడిందంటున్నారు ప్రజలు. సీఎం సొంత గ్రామం ఉన్న సెగ్మెంట్ అయినా ఆ ఊరికి కూడా బాబు చేస్తున్నది ఏమీ లేదు అనే అపవాది మూటగట్టుకున్నారు చంద్రబాబు. రామచంద్రాపురం మండలం శ్రీరామాపురంలోని డంపింగ్ యార్డును తొలగించాలంటూ ఎమ్మెల్యే చెవిరెడ్డి పోరాటం చేసి ప్రజలకు మరింత దగ్గరయ్యారు.
అంతేకాకుండా ఎక్కువ నియోజకవర్గంలో అందుబాటులో ఉంటారనే ఫేమ్ కూడా ఆయనకు ఉంది. ఆయనకు అధికార పార్టీ అధినేత సీఎం చంద్రబాబు పైనే నేరుగా విమర్శలు చేస్తారనే పేరు ఉంది. ప్రజా సమస్యలపై దూకుడు స్వభావంతో ఆయనకు మరింత పేరు తెచ్చిపెట్టింది. గత ఎన్నికల్లో గల్లా అరుణకుమారి ఓటమి పాలవడంతో ఆమె సెగ్మెంట్ లో అంత యాక్టివ్ గా లేరు అనే వార్తలు వస్తున్నాయి. ఇక సెగ్మెంట్ లో చురుకుగా ఉండే వైసీపీ నాయకులపై కేసులు పెట్టి వేధించడం కూడా టీడీపీకి ఇక్కడ మైనస్ గా కనిపిస్తోంది. ఇక ఆయనపై ఉన్న కేసులను సాకుగా చూపుతూ సెగ్మెంట్ లో ఎటువంటి అభివృద్ధి జరగలేదనే విమర్శలు వస్తూ 3.5 ఏళ్ల సమయాన్ని తెలుగుదేశం కేవలం దీనికే వెచ్చించిందంటున్నారు. ప్రజా పోరాటాల్లో ఉంటారు, ప్రజలకు అందుబాటులో ఉంటారు అని ఎమ్మెల్యే పేరు తెచ్చుకుంటున్నారు. అయితే గల్లాకు నారాకు కంచుకోటగా ఉన్న చంద్రగిరి రూపురేఖలు జగన్ సీఎం గా అయిన తర్వాత మార్చుతారని, వచ్చే ఎన్నికల్లో కూడా ఆ కోటపై తన జెండా ఎగురవేస్తానంటున్నారు ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఓవర్ టు చంద్రగిరి, చిత్తూరు జిల్లా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.